హే గైస్, దిస్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రేడియో. చాలా తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాను, ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్తో ఈరోజు అయితే మీ ముందుకైతే మళ్ళీ వచ్చాను. ఇదేంటో తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకున్నట్టయితే నేను చేసే కొత్త వీడియోస్ అన్ని మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. మనకి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం అన్బాక్స్ చేసే ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఏంటంటే నాయిస్ కలర్ఫిట్ ప్రో 3 ఆల్ఫా స్మార్ట్ వాచ్. ఇది రీసెంట్గా 1 మంత్ బ్యాక్ అయితే నాయిస్ అయితే లాంచ్ చేసింది. దీన్ని మనం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేసాం. ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ అయితే 5,999 rupees అయితే ఉంది. మనకి సమ్మర్ సేల్లో 5,499 అయితే వీళ్ళైతే ఆఫర్లో పెట్టి తీసుకొచ్చారు. మనం అయితే బుక్ చేసాము, ఈరోజు అయితే వచ్చింది వాచ్. మనం ఫస్ట్ బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ నాయిస్ అండ్ బ్రాండింగ్, వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ స్మార్ట్ వాచ్ లోగో అయితే ఇచ్చారు. నేను ఆర్డర్ చేసింది మ్యాట్ బ్లాక్ కలర్ అనమాట, ఇది మెటాలిక్ బ్లాక్. కింద కలర్ఫిట్ ప్రో 3 అని ఇచ్చారు. కింద అలెక్సా బుల్టిన్ ఇచ్చారు. ఇక్కడ స్మిత్ ఫిట్నెస్ వాచ్ అని మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక క్యూఆర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 1.69 TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. వీళ్ళు బ్లూటూత్ కాలింగ్ ఉంది దీంట్లో, మ్యూజిక్ స్టోరేజ్ అండ్ ప్లేబ్యాక్ కూడా ఉంది. దీన్ని మనం డైరెక్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ కానీ ఇయర్ పాడ్స్ కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆటోమేటిక్ బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఉంది, స్ట్రెస్ ఉంది, 100+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంది ఇందులో. సోషల్ మీడియా క్విక్ రిప్లై ఆప్షన్ కూడా ఉంది. దీన్ని మనం ఒకసారి ఛార్జ్ చేసినట్టయితే 5 డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుందని ఇక్కడ అయితే వీళ్ళు ఇచ్చారు. స్కిన్ టెంపరేచర్ సెన్సర్ ఉంది, నాయిస్ డిటెక్షన్ ఉంది దీనికి, 5 ATM వాటర్ ప్రూఫ్. ఇంకా వాళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కింద క్యూఆర్ కోడ్స్ అండ్ ప్రైస్, అందులో క్వాంటిటీ అన్నీ అయితే ఇచ్చారు. ఇంకా మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. లోపల ఇంకే కంటెంట్స్ ఉన్నాయి మనం అయితే చూసేద్దాం లేట్ చేయకుండా. మన సీల్ అయితే రిమూవ్ చేసినప్పుడు మీరు చూడవచ్చు క్లారిటీగా ఇది మనకు బాక్స్ వచ్చేసి అయితే ఎలాగుంది. బాక్స్ ఎలా పుల్ చేసినట్టయితే మనకి బాక్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మనకు ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ నాయిస్ లోగో అయితే ఇచ్చారు. వీళ్ళు నాయిస్ లోగో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఒక స్మాల్ బాక్స్లా పెట్టారు, కానీ ఇదైతే బాక్స్ అయితే కాదు. నెక్స్ట్ దీని లోపల ఇంకో బాక్స్ అయితే ఇచ్చారు. ఒక బాక్స్ టైప్ లేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్ వాచ్ అయితే ఉంది ఇక్కడ మనకి. మనం వాచ్ని అయితే బయటికి తీద్దాం. చూడొచ్చు మ్యాట్ బ్లాక్ కలర్ ఇది. వాచ్ని కూడా మనం పక్కన పెట్టి ఇంకేమొచ్చో చూద్దాం బాక్స్లో కంటెంట్స్ అయితే. మనకి ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకు ఒక ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మ్యాగ్నెటిక్ డాకింగ్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వైర్ లెంత్ కూడా ఎక్కువ వేసిన ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు మ్యాగ్నెటిక్ డాకింగ్కి హెల్ప్ అయ్యే మ్యాగ్నెట్స్ కింద మనం 2 టెర్మినల్స్ అయితే చూడొచ్చు. మనం దీన్ని కూడా మనం పక్కన పెట్టి ఈ బాక్స్లో ఏమి ఇచ్చారైతే మనం ఇప్పుడే చూద్దాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకి వీళ్ళు నాయిస్ స్టిక్కర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. నాయిస్ స్టిక్కర్స్, నాయిస్ మేకర్, వాళ్ళ సింబల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ వారంటీ కార్డు అయితే మనం ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడు నాయిస్ సైట్లోకి వెళ్ళైతే దీన్ని అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మనం దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ నాయిస్ కలర్ఫిట్ ప్రో 3 ఆల్ఫా అని ఇక్కడ మెన్షన్ చేసి లోపల ఏ కంటెంట్స్ వస్తాయి, స్ట్రాప్స్ రిమూవింగ్, ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు అదంతా ఇవన్నీ చదువుకొని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాచ్ని అయితే బయటికి తీద్దాం, ఇవన్నీ పక్కన అయితే పెట్టేద్దాం. ఇప్పుడు ఇదేం లేదు, మనం జస్ట్ వాచ్ని ఇలా పట్టుకుని ఇలా బయటకు పుల్ చేసినట్టయితే వాచ్ మనకైతే బయటకు వచ్చేస్తుంది. ఈ బాక్స్ కూడా మనం పక్కన పెట్టేద్దాం. మీరు చూసినట్టయితే వాచ్ పైన అయితే ఒక స్టిక్కర్ని అయితే వీళ్ళు అంటించి ఇచ్చారు. ఫంక్షన్ బటన్ లాంగ్ ప్రెస్ టు టర్న్ ఆన్ అని ఇచ్చారు. ప్లీజ్ ఛార్జ్ టు యాక్టివేట్ ద వాచ్ బిఫోర్ యువర్ యూజ్ ఇట్ అని ఇచ్చారు. మనకు వాచ్ ఛార్జింగ్ ఉందనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. దీని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది వాచ్ ఫస్ట్ లుక్ అయితే. దీని అయితే ఇప్పుడు టర్న్ ఆన్ చేద్దాం. వాచ్ ఛార్జ్ అనేది అయితే లేదా మనం ఛార్జ్ చేసి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మనం ప్రెస్ చేసిన అనేది మీరు చూడొచ్చు వాచ్ మనం ఎంతసేపు ప్రెస్ చేసిన వాచ్ అనేది ఆన్ అవ్వట్లేదు. మనం వాచ్ అనేది ఛార్జ్ చేద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, మనం వాచ్ని అయితే ఛార్జ్ చేసాం. వాచ్ కూడా అయితే టర్న్ ఆన్ అయితే అయ్యింది. మీరు చూడొచ్చు వాచ్ టర్న్ ఆన్ అయ్యింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డౌన్లోడ్ ద నాయిస్ ఫిస్ట్ అసిస్ట్ ట్యాబ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోమంటుంది. పక్కన ఇంకో ట్యాబ్ అయితే ఉంది మనకి. మన పక్క స్క్రోల్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ క్యూఆర్ ఇచ్చారు. ఆ క్యూఆర్ మనం స్కాన్ చేసి మనం యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అంతా మెటల్ బాడీ అయితే ఇచ్చారు, వీళ్ళు మెటల్ బాడీ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు బ్యాక్ సైడ్ చూడవచ్చు, ఇది బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్స్. ఇక్కడ మనకి చూసినట్టయితే బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇది ఇది వచ్చేసి స్కిన్ టెంపరేచర్ సెన్సర్. ఇక్కడ మనకి ఛార్జింగ్ డాక్ అయితే ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు నాయిస్ అని ఇచ్చారు. ఇక్కడ సిఈ అండ్ నో డౌంట్ త్రో ఇన్ డస్ట్బిన్ అయితే సెంబల్ అయితే ఇచ్చారు. సెన్సర్స్ అయితే లుక్గా బాగా లుక్గా వచ్చేలా ఇచ్చారు ఈసారి అయితే. ఇక్కడ మనకి స్ట్రాపింగ్స్ అయితే మీరు చూడవచ్చు, అవి రిమూవ్ చేసుకుని మనం స్ట్రాప్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనకు వాచ్ అయితే చూడడానికి అయితే ఎలా ఉంది, ఇప్పుడు మనం యాప్తో అయితే కనెక్ట్ చేద్దాం. ఈ సైన్ చూసుకున్నట్టయితే మైక్రోఫోన్ హోల్ అయితే ఇక్కడ ఇచ్చారు మైక్రోఫోన్. ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకి స్పీకర్ గ్రిల్ ఇచ్చారు, మనం కాల్స్ మాట్లాడుకునేటప్పుడు వచ్చి స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. ఓకే, ఇంకా మనం యాప్తో అయితే కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే ఆ క్యూఆర్ కోడ్ లింక్ అనేది అయితే మనకి ఇక్కడ అయితే ఓపెన్ అయింది. మనం ఓపెన్ బ్రౌజర్ అని ప్రెస్ చేయగానే మనకి యాప్ అయితే చూడొచ్చు ఇక్కడ, నాయిస్ ఫిట్ అసిస్ట్ యాప్. దీని అయితే మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి ఇప్పుడు పేర్ అయితే చేద్దాం. మనకి యాప్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం లాగిన్ అయితే అవ్వమంది, మనం లాగిన్ అయితే అయిపోయింది, సైన్అప్ అయితే అయిపోయింది మనం ఫస్ట్ యూజర్ కాబట్టి. ఇప్పుడు సెర్చింగ్ ఫర్ డివైస్ గురించి అయితే సెర్చ్ చేస్తుంది ఇది. మన డైరెక్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవడం మనం వాచ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇదిగో డివైస్ అనేది అయితే మనకైతే ఇప్పుడు అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. మనకి ఇక్కడ బ్లూటూత్ పేరింగ్ రిక్వెస్ట్ కూడా అడిగింది, మనం ఓకే అయితే చేద్దాం. మనకు పేర్ అనేది అయితే అయిపోయింది. మనం వాచ్ పక్కన పెట్టి ఫస్ట్ ఇంకా మనం ఏం టర్న్ ఆన్ చేసుకోవాలి అయితే చూద్దాం. ఇప్పుడు మనం మనకి అమెజాన్ అలెక్సా అడిగింది, మనం అయితే కూడా అయితే లాగిన్ అయితే అయిపోదాం. మనకు డైరెక్ట్ లాగిన్ విత్ అమెజాన్ అయితే ఇచ్చారు, దాని మీద క్లిక్ చేసినట్టు మనకి అయితే లోడింగ్ అయితే అవుతుంది అమెజాన్ అలెక్సా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్న అయితే ఐలో నాయిస్ ఫిట్ అసిస్ట్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అనేది ఇచ్చింది. మనం ఎన్నైతే ఎలా అయితే చేసేద్దాం. మనకి సిస్టమ్ నోటిఫికేషన్స్కి ఎలా అయితే అవుతుంది టర్న్ ఆన్ అయితే చేద్దాం. మనకి ఇవన్నీ అయితే మనం అయితే టర్న్ ఆన్ అయితే చేసుకోవాలి. మనైతే ఇవన్నీ టర్న్ ఆన్ అయితే ఇద్దాం. ఇప్పుడు హెల్త్ గురించి అయితే అడుగుతుంది. మనకి పర్ డే గోల్ స్టెప్స్ అయితే మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది, మనం అయితే 5000 అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ వెయిట్ గోల్ కూడా అడుగుతుంది, మనం 50 kg గోల్ అయితే పెట్టాం. నెక్స్ట్ మెసేజ్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోమంటుంది, మనం ఎన్ని అయితే ఎనేబుల్ అయితే అయ్యే ఉన్నాయి. ఇక్కడ మన స్ట్రెస్ అనేది ఆఫ్లో అయితే పెట్టుకోవాలి. టర్న్ ఆఫ్ అయితే వాడు ఇచ్చాడు, మనం అయితే ఎలా అయితే చేసుకోవాలి, ఎలా నోటిఫికేషన్స్. మనం ఇవన్నీ అయితే ఇప్పుడు అయితే మనం అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ SPO2 సెట్టింగ్స్ అనేది అప్లై చేసుకున్నప్పుడు అయితే మనం ఎస్ అయితే చేసేయచ్చు. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి స్లీప్, హార్ట్ రేట్, ఎక్సర్సైజ్, SPO2, స్ట్రెస్ మానిటరింగ్, స్కిన్ టెంపరేచర్, అంబియంట్ సౌండ్ లెవెల్ ఏవైతే ఇచ్చారో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడైతే మనకి ఫిర్మ్వేర్ అయితే అప్డేట్ అయితే అడిగింది, అప్డేట్ అయితే మనం చేస్తాం. నెక్స్ట్ మనం యాప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మనం హోమ్, తర్వాత ఎక్సర్సైజ్ ఉంది, తర్వాత డివైస్లో కాల్స్ ఏవైతే అనేబుల్ గురించి అయితే ఉంది, మై ప్రొఫైల్ అయితే ఇక్కడ ఉంది మనకు. ఓకే, ఇంకా దీన్ని అయితే పక్కన పెడితే మనం వాచ్లో ఫ్యూచర్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడితే మనం అయితే మాట్లాడుకోవచ్చు. మనం ఫస్ట్ వాచ్ అయితే ఆన్ చేసినట్టయితే ఫస్ట్ మనకి వాచ్ ఫేస్ అయితే మీరు చూడవచ్చు, 12:18 మన హార్ట్ రేట్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనకి వాచ్లో అయితే ఇక్కడ అలెక్సా, ఫ్లాష్ లైట్ అండ్ డైల్ ప్యాడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకు రైట్ స్వైప్ చేసినట్టయితే వాచ్ ఫేస్ అయితే మనకి చేంజ్ అయితే అవుతున్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచ్ ఫేస్ని అయితే ఇక్కడ వాళ్ళు అయితే ఇచ్చారు, మరి చూడొచ్చు. మన లెఫ్ట్ స్వైప్ చేసిన సేమ్ అయితే మనకు వాచ్ ఫేస్ అయితే చేంజ్ అయితే అవుతున్నాయి. మనం టాప్ నుంచి కిందకి అయితే మనకు స్వైప్ చేసినట్టయితే నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. మనం డౌన్ నుంచి టాప్ వేసిన స్వైప్ చేసినట్టయితే ఫ్లాష్ లైట్, మనకి ఫ్లాష్ లైట్ చూడవచ్చు. ఇది మనకి చీకట్లో చిన్న చిన్న వాటిని చూసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అలారం, మ్యూజిక్ సెట్టింగ్స్ అండ్ అలెక్సా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టు డిఎండి ఆప్షన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. నెక్స్ట్ లిఫ్ట్ రిస్ట్ అన్లాక్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ సైలెంట్ ఆప్షన్, మొబైల్స్ డివైస్ లొకేషన్ గురించి, ఇక్కడ మనకి బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. బ్రైట్నెస్ అయితే చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనం మెయిన్ మెన్యూలోకి వెళ్ళి సైడ్ ఉన్న త్రోట్ని అయితే మనం ప్రెస్ చేసినట్టయితే నాయిస్ హెల్త్ అని అయితే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మీరు నాయిస్ హెల్త్లో చూసుకుంటే యాక్టివిటీ గోల్స్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్ట్రెస్ లెవెల్స్, నాయిస్ డిటెక్షన్, స్లీప్, స్కిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వర్కౌట్స్ చూసుకున్నట్టయితే వర్కౌట్స్ అయితే మనకి 100 వర్కౌట్స్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు ఈ వాచ్లో.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా వర్కౌట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. నెక్స్ట్ మనకి ఇక్కడ అలెక్సా, నాయిస్ బజ్, మనకి కాల్స్ గురించి అనమాట. మనకి ఇలా మళ్ళీ ఇలా స్వైప్ చేసినట్టు మనం బ్యాక్ అయితే వెళ్ళచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, క్లాక్, వెదర్, సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. సెట్టింగ్స్లో మనం చూసుకుంటే అయితే స్క్రీన్ ఆన్ టైం చూద్దాం. నేనైతే 10 సెకండ్స్ అయితే పెట్టాను. రింగ్ టోన్ వాల్యూమ్, నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే వైబ్రేషన్, ఫ్యాక్టరీ సెట్, రీస్టార్ట్, పవర్ ఆఫ్, అబౌట్ డివైస్, హెల్ప్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. మనకు వాచ్లు అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ సెన్సర్స్ మీకు ఆల్రెడీ చూపించాను సెన్సర్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అన్బాక్సింగ్. దీని గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇంకో వీడియోలో అయితే చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. దిస్ ఈజ్ గణేష్ సైనింగ్ ఆఫ్.